సింగర్ సునీత గురించి తెలియని వారు లేరు. తను ఎంత సున్నితగా పాట పాడుతుందో, ఎన్ని చికాకులున్నా ఆమె పాట వింటే చాలు, తేనె చెవులు తేనె పోసినట్టుగా ఉంటుంది. ఇలా పాటల పరంగా సునీత అందరికీ సుపరిచితమే. ఈ విషయాన్ని పాటల ప్రేమికులు ఎవరైనా చెబుతారు. అయితే తను పాట పాడితే ఎంత వైరల్ అవుతుందో తన పర్సనల్ జీవితం కూడా అంతే వైరల్. తాజాగా ఒక బిజినెస్ మ్యాన్ పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. తను ప్రస్తుతం చాలా రోజుల తర్వాత ఇష్టపడి పెళ్లి చేసుకోవడంతో చాలా ఆనందకరం జీవితాన్ని గడుపుతుంది. ఇంతలోనే కరోనా వచ్చి పడి దేశాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి మనందరికీ కూడా తెలిసిందే. దీంతో సునీత ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేశారు. సునీత పెళ్లిపై అంత ఆనందంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో సునీత తన ఫ్యాన్స్ కోసం మరో శుభవార్తను తీసుకొచ్చింది. అదేంటి అంటే, ప్రస్తుతం దేశంలో ఎలాంటి పరిస్థితి ఉందో అందరికీ తెలిసిందే. కరోనాతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలామంది చనిపోతున్నారు. ఇలాంటి సమయంలో కాస్త నాలుగు మంచి మాటలు చెప్పాలన్న ఉద్దేశంతో సునీత రోజు ఒక అరగంట పాటు లైవ్లోకి వచ్చి అభిమానులతో ముచ్చటించాలని నిశ్చయించుకుంది. రోజు సాయంత్రం 8 గంటల నుంచి 1.5 గంట సేపు తన ఫ్యాన్స్తో ముచ్చటించాలని మంచి చెడులు అనుకుందామని ఈ ప్రయత్నం చేస్తుంది. దీంతో ఫ్యాన్స్ చాలా సంబరపడిపోతున్నారు. ఈ కష్ట సమయంలో ఒక ధైర్యం